సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం కార్పొరేటర్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వచ్చిన పేషెంట్లకు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తూ విష జ్వరాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా పనిచేసిన ఆరోగ్య కేంద్రం మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడి వైద్య సేవలు అందని పరిస్థితిలో కరోనా సమయంలో కూడా అనేక మంది ప్రాణాలు కాపాడిన నడిగూడెం ఆరోగ్య కేంద్రం నేడు పూర్తి స్థాయిలో వైద్యం అందుతుందని బాధితులు సూపర్ టీవీకి తెలిపారు. అన్ని ఉన్నప్పటికీ కూడా అల్లుని నోట్ల శని ఉంది అన్నట్లు, ల్యాబ్ సౌకర్యం, టెస్టులకు బయటకు పోవాల్సి వస్తుందని చెప్పి పలువురు బాధితులు వాపోతున్నారు. కొత్త భవనానికి నిధులు మంజూరు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పేషెంట్లకు వైద్యం కార్పొరేటర్ స్థాయిలో అందుతుందని చెప్పి పలువురు జ్వర బాధితులు కూడా తెలుపుతున్నారు. మా మిసెస్కి మా ఫాదర్కి బాగా లేకపోతే వచ్చి చేయిస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ గతంలో చేయించుకున్నాము, అక్కడ వైద్యం చేయించినా కానీ సరైన లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఇక్కడ చేయించుకున్నాం. ఇక్కడ ఆరోగ్యం బాగా రావడం వల్ల చాలా బాగున్నది, డాక్టర్లు కూడా మంచిగా చూస్తున్నారు, అడ్మిట్ అయిన వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మన ల్యాబ్ అనేది పూర్తి స్థాయిలో లేదు, ల్యాబ్ వెంబడే టెస్ట్లు వచ్చేటట్లేదు, ఒక రోజు ఆగుతున్నది. కావున ల్యాబ్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది, బెడ్లు కూడా పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం.